नमस्ते नेनु दीपा वेलकम टू टीवी 45 బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని అందుకోసమే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు బీసీలకు స్థానం కల్పించారని రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్రావు అన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా జగన్ పనిచేస్తున్నారని అది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నెల్లూరులో బీద మస్తాన్రావును ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిసి అభినందనలు తెలిపారు. ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పేద మధ్యతరగతి వర్గాల్లో ప్రతి కుటుంబానికి జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వాటి కోసం దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టనట్లుగా జగన్ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 స్థానాలకు గాను 2 స్థానాల్లో తను గతంలో చెప్పిన విధంగా బీసీలకి 50% రాజ్యాధికారంలో భాగం కలగజేస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు బీసీలకి బీద మస్తాన్రావు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నన్ను అదేవిధంగా జాతీయ వెనుకబడిన తరగతులుగా ఉద్యమ నేత శ్రీ ఆరకృష్ణయ్య గారికి రాజ్యసభలో పోటీ చేసేటువంటి అవకాశం కలగజేసి నిన్నటి రోజున పార్టీ నాయకుల యొక్క అందరి యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క శుభాకాంక్షలతో అసెంబ్లీ సెక్రటరేట్లో నామినేషన్ పేపరు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను నిర్ణయించుకునేది ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా బీసీఎల్కి రాజ్యసభలో పెద్దల సభలో అవకాశం కలగజేసినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి మొట్టమొదటిగా ఇద్దరికి ఒకేసారి ఇద్దరికి ఆరకృష్ణ యాదవ్ గారికి నాకు కూడా అవకాశం కలగజేయడం ఆయన యాదవుల పట్ల ఏ కాకుండా బీసీ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారి పట్ల ఒక ఉద్యమ నేత కూడా రాజకీయ చైతన్యం కలగజేసే భాగంగా ఆయన అందరూ ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణవాది తెలంగాణలో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వ్యక్తి ఎన్ని మాట్లాడినా కూడా బీసీలకి జాతీయ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తి అతనికి కూడా స్థానం కలగజేస్తే రాజకీయ చైతన్యం ఆర్థిక సామాజిక న్యాయం చేయడానికి బాగుంటుందని చెప్పి వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి అవకాశం కలగజేశారని మరి ఒకసారి తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాజ్యసభ 4 స్థానాల్లో కూడా 2 స్థానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇద్దరు బీసీలకి 4 ఇవ్వడం జరిగింది.